డీసీసీ బ్యాంకును రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని చిత్తూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ రెడ్డమ్మ తెలిపారు. రెండవసారి డీసీసీబీ చైర్మన్ పర్సన్ గా రెడ్డమ్మ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్తూరులో పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి సహకారంతో రెండోసారి కూడా చైర్పర్సన్ గా ఎన్నికయ్యానని తెలిపారు. అలాగే జిల్లాలో ఎంపీలు ఎమ్మెల్యేలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీ బ్యాంకును మరింత బలోపేతం చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమె పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలో మొదటి స్థానంలో చిత్తూరు డీసీసీ బ్యాంకు ఉన్నదని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మొదటి స్థానాన్ని తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, చైర్పర్సన్ రెడ్డమ్మతో పాటు ఆమె భర్త కృష్ణమూర్తిని కూడా ఘనంగా సత్కరించారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 135 కార్పొరేషన్లు ఇంతకుముందు బడుగు బలహీన వర్గాలకి 56 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. వీటిలో మహిళాభివృద్ధి ధ్యేయంగా 50% పైగా రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వడం చాలా సంతోషం. గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళాభివృద్ధి మీద అంత దృష్టి పెట్టలేదు. ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చినాడో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మాట మీద నిలబడడం చాలా సంతోషం. అదేవిధంగా మన మంత్రి గౌరవనీయులు పెద్దలు తండ్రి సమానులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు రెడ్డమ్మ గారు రెండవసారి డీసీసీబీ చైర్మన్ కావడం, ముఖ్యమంత్రి గారు దాన్ని సపోర్ట్ చేసిన జీవో ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో డిప్యూటీ చైర్మన్గా రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గీయ ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే, ఈరోజు డీసీబీ చైర్మన్గా ఆయన కుమారుడు ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సిఫార్సు చేయడం, దానికి మన ఎమ్మెల్యే గారు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మీ అందరికీ తెలుసు, నవరత్నాల కార్యక్రమం తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అణగారిన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యంగా మహిళలకి అన్ని పథకాలు మధ్య దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా ఈరోజు చేరవేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తూ సంక్షేమంపై పరుగులేస్తూ ఉంది. కేవలం రాష్ట్రము ఆర్థికంగా బాధల్లో ఉన్నా కూడా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. ఏదైతే ఆయన తండ్రి గారి హయాంలో జలయజ్ఞం పనులు చేపట్టినాడో అవి కూడా ఆగకుండా ఈరోజు మరోవైపు చేస్తూ పోలవరం త్వరగా పూర్తి చేయడానికి ఈరోజు అడుగులేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు ఏమైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా మన పొలమనేరు కూడా ఈరోజు వైఎస్ఆర్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ కావడం, త్రాగునీటి సమస్యకు ఇబ్బంది లేకుండా పోవడం, అక్కడ నీళ్లు స్టోరేజ్ వల్ల వ్యవసాయానికి బోర్లలో కానీ దిగుడు బావుల్లో కానీ ఈరోజు నీటికి కొత్త లేకుండా ఉండడం అది కేవలం వైఎస్ఆర్కే దక్కింది. చాలా శుభదినం. మన రాష్ట్రంలో 50% మహిళలకు కార్పొరేషన్లో భాగంగా అవకాశం కల్పించడం చాలా సంతోషం. అందులో భాగంగానే నేను కూడా ఈరోజు రెండవసారి డీసీసీ బ్యాంక్ చైర్మన్గా అవకాశం ఇచ్చాను. మొదట్లో 2019లో కూడా డీసీసీ బ్యాంక్ చైర్మన్గా రాజశేఖర రెడ్డి గారు సంతోషంగా ఉన్నారు. రైతులకు
తాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి పదవిని 14 సంవత్సరాలు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు పాలాడు రాజేశ్వర నుంచి వందల క్యూసికల్ నీళ్ళన్నీ తమిళనాడు తరలిపోతున్నాయి. అక్కడ చిన్న డ్యామ్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తాగునీటి సమస్య ఉన్నదని మంత్రి చెప్పడంతో సైడెన్ ప్రాజెక్టుకి స్థలం లేదు. వైఎస్ఆర్ ప్రాజెక్టు 30 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడే కానీ పలుపులు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు. అట్లాగే వాతావరణ మలుపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అన్ని డ్యాములు నిండి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. వర్షాల కాలంలో కురుస్తున్నాయి. మా ఎమ్మెల్యే గారు కూడా మా మంచి సర్కారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొనుగోలు చేయడానికి ఈ డీసీసీ పదవి చైర్మన్ కావడానికి ఎమ్మెల్యే మన జిల్లా ఎమ్మెల్యే మన లోకల్ ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు అన్ని పూర్తిగా అందాయి. వారికి కూడా తెలియజేస్తున్నాము. అలాగే మన నేతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు రాజంపేట పార్లమెంట్ సభ్యులు అరవింద్ రెడ్డి గారికి మన డిప్యూటీ సీఎం గారికి వారికి అందరికీ ధన్యవాదాలు.